ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను పిలాచి ఫిష్ తీసుకున్నానండి దీన్ని పాంప్లెట్ కూడా అంటారు సో వాటిని ఫస్ట్ పసుపు ఇంకా ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఫిషెస్ పైన ఇక్కడ వచ్చేసి నేను టూ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను మన స్పైసీనెస్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై మసాలా ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా ఏ స్టోర్స్లో కానీ దొరుకుతుంది ఫిష్ ఫ్రై మసాలా అనాలి అది టూ స్పూన్స్ తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ ధనియా పౌడర్ వచ్చి వన్ స్పూన్ తీసుకున్నాను లాస్ట్లో వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను ఈ కార్న్ ఫ్లోర్ ఓన్లీ బైండింగ్ ఏజెంట్లో యూజ్ అవుతుంది సో లైట్గా వాటర్ యాడ్ చేసి ఇందులో సరిపడినంత వాటర్ యాడ్ చేసి నీట్గా కలిపేసి పెట్టుకోవాలి ఆ ఫిష్కి మధ్యలో కట్స్ ఉన్నాయి కదా ఆ మధ్యలోకి మొత్తం మసాలా వెళ్ళేటట్టుగా కలిపేసి పెట్టుకోవాలి లాస్ట్లో నిమ్మరసం పిండాలి అలా మిక్స్ చేసుకున్న వాటిని ఒక వన్ అవర్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఆ మసాలా మొత్తం ఫిష్కి పట్టేంతవరకు అలానే ఉంచాలి ఒక వన్ అవర్ తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఫిష్ పీసెస్ని స్లోగా ఆయిల్లోకి వేయాలి షాలో ఫ్రై కూడా చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది ఫిష్ లోపల ఉడకది సో ఈ ఫిష్ తీసుకున్నప్పుడు మాత్రం డీప్ ఫ్రైయే చేసుకోవాలి ఇలా ఒక సైడ్ మొత్తం ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేసుకోవాలి టూ సైడ్స్ బాగా కాలాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఫిష్ ఫ్రై రెడీ